మూవీ చాలా బాగుందండి సో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎలా అనిపిచాయి కేకున్నాడు పవన్ కళ్యాణ్ కొన్ని డైలాగ్స్ లైఫ్ లో చాలా రియాలిటీ దగ్గరగా చూసాను చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు మూవీ హిట్ అనుకుంటారా ఓకే అంటే బాగుంది ఇద్దర్ మామాలు చాలా బాగున్నాయి బాగుంది నచ్చింది భయ్యా జెన్యూన్ గా అడుగుతున్నావుగా నాకైతే నచ్చింది ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ ఎందుకు ఎంజాయ్ చేస్తారంటే నాస్టాల్జియా ఉంది ఓకే పాత సినిమాల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఉంది అండ్ యా గుడ్ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు సార్ 100% వాళ్ళే బాగా కనెక్ట్ అవుతారు వాళ్ళు ఫ్యాన్స్ థాంక్యూ సార్ ఆగండి సో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ సీన్ ఎలా అనిపించింది చాలా బాగుంది అది మేడం ఎలా అనిపించింది మూవీ బాగుంది బాగుంది పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఎలా అనిపించింది ఎంట్రీ బాగుంది అంతా బాగుంది సాయి తరంట అయితే కొద్దిగా యాక్టింగ్ చేస్తే బాగుండేది థాంక్యూ మామాళ్ళు కలిసి ఎలా చేశారు సరే మామాళ్ళు కలిసి ఎలా చేశారు అందరూ బాగున్నారు సాంగ్స్ ఎలా అనిపించాయి బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి డాన్స్ బాగుంది థాంక్యూ సో మచ్ ఎలా ఉంది మేడం మూవీ ఎలా ఉంది మూవీ చాలా బాగుంది కాన్సెప్ట్ ఏంటి మూవీలో చాలా డిఫరెంట్ స్టైల్ చూపించారు చాలా డిఫరెంట్ గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఇందులో థాంక్యూ సూపర్ చాలా బాగుంది అలా ఏం లేదు పవన్ కళ్యాణ్ ఓల్డ్ మూవీ సాంగ్స్ అన్ని ఇందులో రీమేక్ చేసినట్టుంది చాలా బాగుంది అంటే మూవీ మెసేజ్ ఏంటి అసలు మెసేజ్ ఏంటంటే ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి అంతే ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా మిస్ చేసుకోకూడదు లైఫ్ మూవీ రేటింగ్ ఫైవ్ ఇస్తాను నేను థ్యాంక్ యూ వాడుకున్నారు ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన ఇన్నోసెంట్ కామెడీ కానీ ఆయన మాస్ యాక్టింగ్ కానీ మొత్తం అంతా ఇందులో ఉంది చాలా సరదా సరదాగా అంటే ఒక 30 ఏళ్ళ కిందట తొలి ప్రేమ సినిమాలో ఎంత సరదాగా ఉన్నాడో అంత సరదాగా చూపించారు ఈ సినిమాలో బట్ కథనే కథనాలనే చూసుకుంటే ఈ గాలి వదిలేశారు త్రివిక్రమ్ గారు జోగింగ్ చేసుకున్నారంటే ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నాను బట్ నాకు ఈ దానికన్నా ఇదే సీత రీమేక్ ఏదో ఉంది కదా సారీ ఆ పేరు గుర్తొస్తలేదు ఆ సినిమా నాకు సీతలా రీమేక్ నాకు ఐడియా లేదు ఓకే గోకుల నాకు అదే స్టోరీ విన్నాను కూడా అక్కడక్కడ సబ్సిడీలతో చూసాను అది నాకు నచ్చిందప్ప ఈ సినిమా వరకు చూసుకుంటే యావరేజ్ అన్న సినిమా పవన్ కళ్యాణ్ గారిని అయితే మాత్రం ఫుల్ వెచ్చడిగా చూడొచ్చు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సినిమాలో డైలాగ్ చెప్తా ఏదన్నా డైలాగ్ డైలాగ్ సినిమాలో డైలాగ్ అన్న సినిమాలో అంత గుర్తుపెట్టుకున్న డైలాగ్ లేదా కాదు ఒక డైలాగ్ అన్న జగన్ కోసం అయితే డైలాగ్ అయితే ఉంది అదే చెప్పారు మీరు అదే జనతా గారిలో సేమ్ డైలాగ్ ఇందులో రిపీట్ చేశారన్న అయితే ఓకే 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 భూమి కోసం అందరూ గెస్ట్లే మీరు వచ్చినట్టు వచ్చిందట్టు ఉంచాలి తప్ప మీరు ఏది పడుతుంది వాడేసి మీ ఉంటాం చేసుకుంటాం దోచేసుకుంటాం అనుకుంటే మాత్రం కుదరదు నేను ఎంపీ ఐలాండ్లో తీసుకెళ్ళిపోతానని డైలాగ్స్ అయితే అవి ఎక్కడక్కడ పేలింది తప్ప టోటల్గా త్రివిక్రమ్ గారి మార్క్ అయితే నాకు కనిపించలేదు అండి సినిమాలో కనిపించలేదు ఆయన చిన్న క్యారెక్టర్ పెద్ద ఊరికి పెద్ద కింద చిన్న క్యారెక్టర్ అయితే చూపించారు సెకండ్ టాప్లో క్లైమాక్స్ 2 మినిట్స్ బ్యాక్ ముందు వస్తారు ఆయనదైతే బాగుంది క్యారెక్టర్ బట్ అనిపించింది అన్న మూవీ చాలా బాగుంది చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా చాలా బాగుంది పవన్ కళ్యాణ్